హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్ష అండ్ వికీ వ్లాగ్స్. ఈరోజు మేము మా అక్క వల్ల ఫామ్ హౌస్కి వెళ్ళాము. ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా డిజైన్ చేశారు. మీరు కూడా ఒకసారి చూద్దురండి నాతో పాటు. ఇది వచ్చేసి ఎంట్రెన్స్. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇటు వచ్చేసేసి గార్డెనింగ్ ఉంటుంది అండ్ ఫామ్ హౌస్. ఇంకా రైట్ సైడ్ వచ్చేసేసి ఒక వాచ్మెన్ రూమ్ ఇచ్చాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్. ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇట్ సైడ్ మొత్తం గార్డెనింగ్, ఒక ఉయ్యాల కూడా పెట్టారు. ఫోటోషూట్స్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇంకా ఇట్ సైడ్ వచ్చేసేసి మొత్తం సిట్అవుట్ ఏరియా అన్నమాట, మంచిగా చిల్ అవ్వచ్చు ఈవినింగ్స్, చాలా బాగుంటుంది. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది, నేను నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఫామ్ హౌస్ లోపలికి వెళ్దాం, రండి మీకు కూడా చూపిస్తాను ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో లోపలంతా. ఇలా డోర్ ఓపెన్ చేయగానే దిస్ ఈజ్ సిట్టింగ్ ఏరియా, స్మాల్ది, చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కూర్చోటానికి టూ సైడ్స్ టూ సోఫాస్ ఇచ్చారు. ఇవన్నీ ఇంపోర్టెడ్ అండి, లెదర్ సోఫాస్ అన్నీ. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ ఒకటి పెట్టారు, ఇక్కడ ఒక ర్యాక్ ఒకటి ఇచ్చారు. న్యూ ఫామ్ హౌస్ అండి, అందుకని ఇంకా అన్ని డెకరేటివ్ పీసెస్ అయితే ఇంకా అరేంజ్ చేయలేదు, ఇంకా చాలా తెచ్చే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్, చూడండి. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, సెంట్రల్ చిమ్నీ ఉంది. అండ్ ఇదంతా కిచెన్ ఏరియా. ఇటు వచ్చేసి మైక్రో ఓవెన్, ఇంకా మిడిల్లో స్టవ్, అటు వచ్చేసి ఫ్రిడ్జ్. ఇంకా మొత్తం సెట్ చేయలేదు. ఇలా డైనింగ్ హాల్ నుంచి ఇలా రాగానే ఇక్కడ ఇంకో సిట్అవుట్ ఏరియా ఉంటుంది. బెడ్రూమ్స్ కాకుండా మిగతా హౌస్ మొత్తం సెంట్రల్ ఏసీ అనేది పెట్టించారు. అండ్ కర్టన్స్ అన్నీ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కర్టన్స్ అన్నమాట. హౌస్ మొత్తం పెద్ద పెద్ద మిరర్స్తోనే కట్టించారు, లుక్ అయితే చాలా బాగుంటుంది. సోఫాస్కి ఆపోజిట్ వచ్చేసి ఒక టీవీ యూనిట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్, ఇందులో ఒక బెడ్ అండ్ టూ చైర్స్ ఇచ్చారు. అండ్ ఒక ప్లాంట్ ఉంది, ఇక్కడ ఇంకో ప్లాంట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ టీవీ యూనిట్ అన్నమాట, ఇంకా టీవీ అనేది ఫిక్స్ చేయలేదు అక్కడ. అండ్ ఇది వచ్చేసేసి వాష్ ఏరియా, వాష్రూమ్ ఉంటుంది అండ్ కబోర్డ్స్ అన్నీ ఉంటాయి. ఇది నేను కొంచెమే చూపించాను, మొత్తం చూపించలేదు. ఇక్కడ వచ్చేసి పెద్ద మిర్రర్ ఒకటి ఇచ్చారు అండ్ సింక్. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇంకో బెడ్రూమ్ అన్నమాట. ఇందులో కూడా ఒక బెడ్, కొన్ని ప్లాంట్స్, కొన్ని డెకరేటివ్ పీసెస్ అండ్ టూ చైర్స్ లైచారు. అండ్ దిట్ సైడ్ వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థియేటర్ రూమ్, చాలా బాగుంటుంది. అండ్ కింద ఇక్కడ పడుకొని కూడా చూడొచ్చు. అండ్ ఈ సీట్స్ అన్నీ రెక్లైనర్స్ అన్నమాట, హ్యాపీగా మూవీ టైమ్ని ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ ఇటు నుంచి టెర్రస్ పైకి వెళ్ళొచ్చు. చుట్టూ వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ పొలాలు, మధ్యలో ఒక ఫామ్ హౌస్, చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా హాలిడేస్ను అలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పైన వచ్చేసి ఒక పెద్ద హాల్, అందులో మొత్తం సెట్టింగ్ అనేది ఇచ్చారు, పెద్ద సోఫాస్ అనేవి ఇచ్చారు. ఇవి కూడా రెక్లైనర్స్ అన్నమాట. అండ్ అటు వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంది. ఏదైనా పార్టీస్ అలా ఉంటే మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా నైట్ వ్యూ చూద్దాం రండి. మొత్తం ఫామ్ హౌస్ మొత్తం లైటింగ్స్తో ఉంటుంది, చూడటానికి ఎంత బాగుంటుందో మీరు కూడా చూడండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.